వేల ఇండ్లు, ఇది గవర్నమెంట్ భూములలో ఉన్నాయని చెప్పి కొన్ని వేల ఇండ్లు, 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఆనాడు పొట్ట చేత పట్టుకొని తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే, శ్రీకాకుళం విజయనగరం నుంచి ఇక్కడికి వస్తే, లేదా రాజస్థాన్ యూపీ లాంటి దూర ప్రాంతం నుంచి వచ్చి మొట్టమొదటిగా ప్లాస్టిక్ షీట్లు వేసుకొని మనిషి నివసించని ప్రాంతంలో వాళ్ళు నివసించారు. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి ఒక రేకుల షెడ్ వేసుకున్నారు వాళ్ళు, ఒక ఫ్లస్ట్ పోల్ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ కరెంటు కనెక్షన్ ఉన్నది, నల్ల కనెక్షన్ ఉన్నది, ట్యాక్సీలు కడతారు, జీవో 58 59 కింద కొంతమంది రెగ్యులేషన్ చేసుకున్నారు, కొన్ని ప్రభుత్వాల వల్ల పట్టాలు ఇచ్చినాయి. కానీ ఇవాళ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఏ పేదలైతే నివసిస్తున్నారో ఇవాళ హైడ్రా పేరిట చెప్పకుండా చేయకుండా నోటీసులు ఇవ్వకుండా శనివారం ఆదివారం అయితే కోర్టులు ఉండేయని వచ్చి కూలగొడుతున్నారు. ఇవాళ పొద్దున ప్రతి నిత్యం మా ఇంటి దగ్గర కొన్ని వందల మంది, బిడ్డ మేము 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నాం బిడ్డ, ఇప్పుడు వచ్చి వాడు టేప్ పట్టుకొని వచ్చి కొలుతాడు, వాడు పేరు రాసుకపోతాడు, పోతే ఆయన ఓడి పెరుగుతాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎన్నుకున్న పాపానికి ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి పేద కాలనీలలో నిద్ర లేదు, కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్న గుడిసెలే పీకెత్తే ఉన్న ఇండ్లే కూలగొడితే, మీరు చూసిన టీవీలలో ఒక ఆమె అయితే, అయ్యా నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, ఈ వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతున్నా, భూమి నాది కాదు, నేను లీజు తీసుకున్నా, నీ కాళ్ళ మీద పడతా అని చెప్పి కాళ్ళు మొక్కినా కూడా కనికరించకుండా కూలగొట్టిపోయినారు. నిన్నగాక మొన్న ఈ కూకటిపల్లి మీ పక్కకు ఉంటుంది, కూకటిపల్లి నల్లచెరు, వాళ్ళు ఎప్పుడో పాపం కుటుంబానే వచ్చి 10 మందికి అన్నం పెట్టి జీవనం కొనసాగించే కుటుంబం. ఆ కుటుంబం మెల్లమెల్లగా లోన్ తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఆ పిల్లగాని నౌకరీ ఇవ్వకపోయినా కూడా నౌకరి మీద ఆశపడకుండా నౌకరు దొరకదని చెప్పి భావించి అక్కడ నల్ల చెరువు కాడ పట్టా భూమిని లీజ్ తీసుకొని షెడ్ వేసుకొని కాలం గడుపుతుంటే, పొట్ట పోసుకుంటూ ఉంటే మన కూల కొట్టిండు. వాళ్ళ అమ్మ అన్నది, నా కొడుకుకి ఇట్లున్నాడు, నా కొడుకు ఇట్లున్నది, ఒక 3 గంటలు టైం ఇవ్వండి మాకు, మా సామాన్లు తీసుకుపోతామని చెప్పి కాళ్ళ వేళ పడ్డప్పటికి కూడా కనికరించకుండా కళ్ళ ముందే చెమట పైసలతో నిర్మించుకున్న షెడ్లన్నీ కూలిపోయినాయి. ఎవడో శ్రీకాకుళం, ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చిన పాపం మొత్తం కుటుంబం అంతా ఆ ఫ్లెక్సీ షాపులనే పడుకుంటాను, ఆ ఫ్లెక్సీ షాపులనే తింటాను, ఆ ఫ్లెక్సీ షాపులనే పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళే లేబర్, వాళ్ళే ఓనర్. దానికి ఫ్లెక్సీ షాపులలో పడుకుంటే ఆ వాసన క్యాన్సర్లు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయని తెలిసి కూడా ఆ ఫ్లెక్సీ షాపులో పడుకుంటారు వాళ్ళు. వాళ్ళు మెల్లమెల్లగా కష్టపడి ఒక 30 ఏళ్ళు కష్టపడితే ఒక మిషన్ కొనుక్కుంటారు వాళ్ళు. అయ్యా ఈ మిషన్ తీసుకుపోతామని చెప్తే మిషన్ తీసుకుపోయి కూలగొట్టి దాని మీద డోజర్ ఎక్కి చెప్పేసారు నలి పేషెంట్. ఒక గిట్లా చేస్తాను ఇక్కడ, అంటే కనికల్లో కూడా చేస్తాను. ఇవాళ హైదరాబాద్లో పేదలు ఎవ్వరు కూడా నిద్రపోతలేరు. ఏ కలెక్టర్ ఫోన్ చేసినా మేము కూలగొట్టం సార్ అంటాడు, ఏ మంత్రికి ఫోన్ చేసినా సమాధానం లేదు, ఏ అధికారికి ఫోన్ చేసినా సమాధానం లేదు, కానీ కూల్చిపేత మాత్రం కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. పేపర్లలో రాత్తలేరు, టీవీలలో చూపిస్తారు పెద్ద పెద్ద టీవీలు, చిన్న చిన్న పిల్లలు సెల్ ఫోన్లలో తీసి అవి సోషల్ మీడియాలో ఎత్తి తెలుస్తారు తప్ప నాలాంటి తెలుస్తారు తప్ప అందరికి తెలుస్తారు. ఇట్లా రేవంత్ రెడ్డి సర్కార్, ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది పేదల కళ్ళల్లో మట్టి కొడుతుంది, ఎంతమంది జీవితాలను బుగ్గిపాలు చేస్తుంది, ఇవాళ ఎంతమంది జీవితాల మీద జీవితాలతో ఆడుకుంటుందో ఇవాళ రేపు తేల్చుకునే సందర్భం వచ్చింది. 9 నెలల్లో మనం అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయల పెన్షన్ వస్తారనుకున్నాం, గౌరవపూర్తి వస్తారనుకున్నాం. ఏం చెప్పిండు?
ప్రతి మహిళకు 2,500 రూపాయలు తప్పకుండా ఇస్తా అని చెప్పిండా లేదా? ఇచ్చిండా? చదువుకునే ఆడపిల్లకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయల బిషాదేంది, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, కళ్యాణ లక్ష్మి కింద పెళ్లి చేసుకుంటూ ఇచ్చిండా? తులం బంగారం రాలే, 2,500 రూపాయలు రాలే, 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు రాలే, 4,000 రూపాయలు ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 రూపాయలు రాలే, చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ రాలే. ఇవాళ ఇవన్నీ ఏవి రాకపోగా ఒక్కటి మాత్రం ఇచ్చిండు, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయినప్పండి. ఎంతమంది పోతారు, ఎంతమంది వాడుకుంటారు? ఆ బస్సు కూడా సక్కలు లేవు. అంటే చెప్పిన 100 హామీలలో 1 బస్సు చేసి ఇవాళ అనుభవిస్తున్న ప్రజలు ఇల్లు కళ్ళ ముందే కూలిపోతున్నాయి, బతుకులు ఆగమైపోతున్నాయి. దీనికి మూల్యం చెల్లించక తప్పదని మేము మాటలు అంటున్నాం. నీ అబ్బా జాగిరా అని చెప్పి మాటలు అంటున్నాం. నీకేం 50 ఏళ్ళ కోసం అధికారం ఇవ్వలే, నీకేం 20 ఏళ్ళ కోసం అధికారం ఇవ్వలే. నీ బతుకు మళ్ళీ 5 ఏళ్ళు. కేసీఆర్ కూడా గిట్లా విరమిగిండు. ఏమైపోయింది కేసీఆర్? దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి 9 నెలలు అవుతుంది, ఇంకా ఉంటే గింటే ఒక 3 ఏళ్ళు ఉంటాడు కావచ్చు. కానీ ఈ 3 నెలల్లో పేదల జోలికొచ్చి పేదల బతుకులలో మట్టి కొడితే తప్పకుండా పేదల ఉసురు తగలకపోదు. వాళ్ళు అనుకుంటారు అందరు తెలుస్తుంది అని చెప్పి, పేదోడు ఏడిస్తే ఎక్కడదాకా పోతుందో? ప్రతి ఇంటికి పోతుంది. నాకు అమెరికా నుంచి ఫోన్ చేసింది, అమెరికా నుంచి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు ఈటల గారు, ఇంకా పేదోళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది మాకు అని చెప్పి అంటున్నారు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా ఉంటుంది, పేదలకు అండగా ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కడ ఇట్లాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు జరిగితే దానికి అడ్డంగా ఉంటుంది. అంతేకాదు ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ముక్కు పిండి ఏం నా కొడుక అని చెప్పి మీ పక్షాన్ని నిలిచే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి మనవి చేస్తూ, మీకు ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమం మేము శాంపుల్గా 4 ఇచ్చిపోతాం, మిగతా అంతా కూడా మీరు చేసుకోవాలి అంజయ్య గారు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి నమస్కారం.